తమిళ చూసి నిజమే మార్వెల్ ఇంకా రిటైర్ అయిపోతున్నాడు అంతే. మరి మీ సెటర్లు ఎలా ఉన్నాయి? మరి రిటైర్ చేసేస్తున్నాయి నన్ను. ఇప్పుడు అది పక్కన పెట్టారు అనుకోండి, మనం చిన్న లాజికల్గా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం, మన ఫీలింగ్ ఏంటో ఎక్స్ప్రెస్ చేద్దాం. అంతేకన్నా ముందు చిన్న ప్రమైస్ సెట్ చేయాలి. ప్రమైస్ ఏంటి అంటే ముందైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత ప్రమైస్ ఏంటో చెప్తాను. ప్రమైస్ వచ్చేసి మీరు ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ ఉంది, ఆల్ ద వీడియోస్ ఆన్ యూట్యూబ్, మీరు వెళ్ళి మూవీ రివ్యూని ఎతికారు లేదా వెళ్ళి మూవీ రివ్యూ అనే వీడియో నొక్కారు. దట్ మీన్స్ ఓ విధంగా మీరు నా ఒపీనియన్ అడిగినట్టే కదా, బార్బెల్ సినిమా ఎలా ఉందో చెప్పు అని. సో అర్థం కదా, దట్ ఈస్ ఈక్వల్ అంటే యూ క్లిక్ ఆన్ ద వీడియో. ఈ ప్రమైజ్ ఓకే అయితే మొదలు పెడదాం. అన్న నమస్తే, ఎట్లున్నావు? మన దగ్గర బిర్యానీ మహోలు కూడా తెలిసింది కదా, ఎట్లుందన్న బిర్యానీ చెప్పు. ఓకే బ్రదర్, అంతలా ఏం లేదు, కొంచెం ఉప్పు తక్కువైంది, అదర్వైజ్ ఓకే, తినేయొచ్చు అనుకుంటా. ఏంది బ్రో అంత మాట అన్న, ఈ బిర్యానీ కల్ట్ క్లాసిక్ బ్రో, సూపర్ బంపర్ ఉంటుంది, ఉప్పు తక్కువ అంటాను. మంచిదే బ్రో, మంచిదే, ఏముంది, నీకు అంత నచ్చితే వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తీసుకెళ్ళు, హ్యాపీయే కదా. సో ఐడియల్లీ ఇక్కడతో ఎండ్ అయిపోవాలండి సిచ్యువేషన్. ఒక ఒక గుడ్ ఎండింగ్ అంటే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి, కానీ నెక్స్ట్ డే వద్దో చూద్దాం. అండ్ నీకు ఎందుకు నచ్చలేదు బిర్యానీ? నాకు తెలియాలి అంతే, నీకు ఎందుకు నచ్చలేదు బిర్యానీ? ఏమో బ్రో, నేను ఇంకా దీనికన్నా కొంచెం మంచి బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది. ఇది 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 బాగానే ఉంది మరి, కాకపోతే చెప్పే కదా కొంచెం ఉప్పు తక్కువైంది. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచి నీళ్ళు ముంచి తినేస్తున్నాడు. నెగిటివ్ నా కొడక, నీ పతనం మొదలైందిరా, ఫస్ట్ నుంచే చూస్తున్నా అన్నీ అన్నీ నెగిటివే, బిర్యానీ ఉప్పు తక్కువై పతనవా? ఏం బ్రో ఏదేదో మాట్లాడుతున్నావు, ఇంతకీ మిర్చి కసాలని తిన్నా, మిర్చి కసాలని బాగుంది ట్రై చేయి. ఇదే కాకుండా నీ టేస్ట్ బడ్స్ టాలరెన్స్ లెవెల్స్ వేరు, నీకు ఉప్పు అనిపించకపోవచ్చు, నాకు చాలా సింపుల్ కాన్సెప్ట్ కదా ఇది. నువ్వు ఒక షాక్ అన్నా. బ్రదర్ బిర్యానీ ఎట్లుంది? బిర్యానీ ఎట్లుంది? చూసినా చూసినా, అందరు బాగుంది అంటున్నారు, నీ నీ ఒక్కడిదే ఇంద్ర, నీ టేస్టే తప్పు, నెగిటివ్ నా కొడక. సరే సరే సరే, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే చిల్లవుతావు? ఇప్పుడు ఏదైనా జెన్యున్గా చెప్పు బ్రో, నీకు నచ్చింది కాదు, జెన్యున్ జెన్యున్ కావాలి నాకు. అలా కాదు, ఇప్పుడు రెండు ఒకటే కదా, ఇప్పుడు జెన్యున్ చెప్పాలా సేఫ్ చెప్పాలా, మళ్ళీ అది ఇది అంటే ఎట్టా? బేసిక్గా మాకు కావాల్సింది చెప్పాలి నువ్వు. ఇప్పుడు ఉప్పు అవన్నీ పక్కన పెట్టి, అన్నం బాగా ఉడికింది, ముక్క బాగా ఉడికింది, మసాలా బాగా తట్టింది, ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మర్చిపోయి ఉప్పు అంటావు, ఉప్పు మమ్మీ డాడీ ఫెలో. ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? సరే సరే, ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయమంటావు ఫైనల్లీ? అసలే మంచి బిర్యానీ దొరకట్లేదు, నువ్వు ఇంకే దొరికిన బిర్యానీని కూడా ఉప్పు బాగాలేదు అది బాగాలేదు అంటే అవి కూడా దొరకవు, మా కడుపు కాలుస్తావా? నీ తిండి తిండి తినాలంటే మూడు ఉత్సాహం పోతుంది అయ్యా నీ రివ్యూలన్నీ చూస్తుంటే. సో నువ్వు బేసిక్గా ఒక వన్ వీక్ వరకు నువ్వు రివ్యూలు ఏమి ఇయ్యకు, అందరు బిర్యానీ తిన్నాక వాళ్ళే తెలుసుకుంటారు, వన్ వీక్ తర్వాత నువ్వు వదులు. అంటే ఇప్పుడు నువ్వే వన్ వీక్ తర్వాత లింక్ నొక్కొచ్చు కదా. ఇది లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు అలా కాదన్నా, బేసిక్గా ఫస్ట్ నుంచి నీతోనే ఉంటున్నా, నువ్వు ఏ బిర్యానీ రోస్ట్ చేసినా సపోర్ట్ చేసినా, అలాంటిది ఇక్కడ నువ్వు తప్పు అన్నా, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేసావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. మా అన్న అనుకుంటే వెన్ను పోటు పొడుస్తారా వసకొల్ల. సలానేసాక ఒక మాట, రైతేసాక ఒక మాట చెప్పండిరా, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు తక్కువ ఉందని చెప్తాను, యాజ్ జెన్యున్ యాజ్ ఐ కెన్ బి. నీకు తినడమే రాదురా మళ్ళీ సలాను గిలాను అంట, నీకు నీకు అసలు బియ్యం విలువ తెలుసా నీకు? అసలు అసలు ఇదంతా కాదు, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంది చెప్పు. దోశలు ఇష్టమే బ్రో, దోశలు బాగుంటాయి అనుకున్నా, అరవరు రుచులకు మరిగావు నువ్వు, అరవరు రుచులకు మరిగినోడు పోయి అరవ టిఫిన్లు తిను. మా దగ్గరకు వచ్చి బిర్యానీ బిర్యానీ సరే ఇదంతా కాదు, టిఫిన్ పక్కన పెట్టు, కూరలు చెప్పు, నువ్వు కూరలు చెప్పు. ఏంది ఇది? సరే మటన్ కర్రీ ఇష్టమే, అలానే పాలక్ పన్నీర్ కూడా చాలా ఇష్టం నాకు. అగ్గది దొరికినవు, నువ్వు పన్నీర్ 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 అని మనసులు అనుకొని చికెన్ బిర్యానీ తింటే ఉప్పు తక్కువనే అవుతుంది. నువ్వు మనసులో పన్నీర్ పన్నీర్ అనుకొని బిర్యానీ ఎట్లా తింటావు? నువ్వు బిర్యానీ బిర్యానీ అనుకొని తినాలే మరి, మన బిర్యానీ అంటే అట్లనే మరి. ఏది మనసులో ఉంటే ఏంట్రా, ఏమనుకుంటే ఏంటి? ఇప్పుడు షాప్కి వెళ్ళా, డబ్బులు ఇచ్చా, బిర్యానీ తిన్నా, ఉప్పు తక్కువైందంటున్నా, అది కూడా నువ్వు అడిగితేనే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. నువ్వు చేయరా బిర్యానీ, నువ్వు చేయి బిర్యానీ, నేను అప్పుడు వంకలు పెడతాను, నువ్వు చేయి బిర్యానీ. అసలు బిర్యానీ చేయాలంటే ఎంత కష్టం నీకేం తెలుసురా, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత టైం పడుతుంది, నువ్వు వచ్చేస్తాడు రివ్యూ చెప్పగడు. ఇప్పుడు రెండు రివ్యూలు ఇవ్వాలంటే 6 గంటలు సినిమా చూడాలి, 2 గంటలు డ్రైవింగ్ చేయాలి, ఆల్మోస్ట్ 12 గంటలు పడుతుంది మిగతా అంత ఎడిటింగ్ అనమాట, ఇంత కష్టపడాలి, ఇన్ని డబ్బులు ఖర్చు చేయాలి, అవన్నీ నాకెందుకు? నువ్వు ఎన్ని గంటలు దొబ్బించుకుంటే మాకెందుకు?
మాకు నచ్చలేని రివ్యూ గలీజ్ ఉంది. సేమ్ బ్రో, సేమ్ లాజిక్. ఇప్పుడు ఇంత కష్టపడి ఆ కూలీ ఎంత కష్టపడో, కుక్ ఎంత కష్టపడో, చేతులు కాల్చుకొని ఏదో ఒకటి చేసి బిర్యానీ పెడితే ఆకలి మీద ఉన్న నీకు అవన్నీ అవసరమా? తిన్నాక నచ్చిందా లేదా? ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ నా సిచ్యువేషన్లో కూడా సేమ్ థింగ్. ఈ హిపోక్రసీ మీకు అర్థమవుతుందా? అబ్బో, వీడు లాజిక్లు మాట్లాడుతున్నాడు, ఆహా అలానా, ఓకే. చుట్టుపక్కల చూడు, అందరు రివ్యూలు చూడు, చుట్టుపక్కల అన్న అన్న వీళ్ళందరిని అడుగు, సూపర్ కల్ట్ క్లాసిక్ అంటున్నారు లేదా, మెజారిటీ ఒప్పుకుంది, ఇప్పుడేమంటావు? అలా అంటే నా రివ్యూస్లో కూడా ఇది హైయెస్ట్ డబ్బులు వచ్చినాయి, హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి, లైక్ షేర్ పర్సంటేజ్ కూడా 90% 10% ఉంటుందో 1000 మంది మాత్రం కమెంట్లు గట్టి చేస్తారు. సో అలా అని చెప్పి ఇప్పుడు నా రివ్యూ హిట్టా, నా రివ్యూ అంతకు నచ్చిందా, మరి ఇది ఓకేనా, ఇది ఒప్పుకుంటావా? ఇదంతా కాదు, నువ్వు తోపురా, నువ్వు అమెరికాలో ఉంటే నువ్వు తోపు కదా, నువ్వు పోయి పిజ్జాలు తిను, నువ్వు పోయి అమెరికా సినిమాలు చూడు, మా బిర్యానీ మీద పడతావేంద్రా నువ్వు. నేను ఎప్పుడైనా నా టేస్ట్ తోపన్నానా? నేను ఎప్పుడైనా నా తెలిసిందో గొప్పన్నానా? నీకు నువ్వు అసంప్షన్లు తీసుకుంటే ఎట్టబ్బా? ఇంతకీ నీ ఫైనల్ పాయింట్ ఏంటి అది చెప్పు నాకు ఫస్ట్. బేసిక్గా పాజిటివ్ రివ్యూ కావాలి. ఉప్పు గురించి నీకు ఎందుకురా, బిర్యానీ కత్తిలో ఉందని చెప్పాలి. చెప్పను బ్రదర్. అయితే వెళ్ళి అల్లు అర్జున్ గారి ఏంది బ్రో అంత మాట్లాడలా? సరే సరే ఎన్నో అనుకుంటావు అన్నీ అయితే ఏంది, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాను. ఇదండి మన కామెంట్స్ గురించి చిన్న పిచ్ మీటింగ్. సరే ఏదేదో అయితేనే ఉంటుంది, కానీ ఐ రియలీ లైక్ అండ్ డిస్అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఐ ఆల్వేస్ అగ్రీ, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, అవర్ ఒపీనియన్ అది చెప్పుకోవాలి. అదే చెప్తున్నాను, తానా తందానా అనే ఫ్యాన్స్ నాకు వద్దు, ఆరు సబ్స్క్రైబర్స్ నాకు వద్దు, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి, అది మంచిదే. ప్లస్ ఇంకా ప్రతిసారి భజన అంటే వాళ్ళు నాకు వద్దు, వీళ్ళొద్దు వాళ్ళొద్దు. సో మీరు అలాంటి వాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ వద్దులేండి. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చెప్తారు కదా, మీరు నన్ను ప్రెషర్ చేయకండి. అసలు డెలికేట్ మైండ్ నాది, పాస్ట్ రివ్యూ అంటే ఏడికెళ్ళి నాకు అనిపించింది చెప్తా. ఇప్పుడు మీరు ఇయ్యాలి అన్నారు అనుకోండి, రౌండ్ ఆఫ్లో కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోండి, కన్ఫ్యూజన్ లైగర్ బాగుందని చెప్తాం మరి, దాని తర్వాత మీ ఇష్టం. సో బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంత తోపు సినిమా అయినా నేను బేసిక్లీ నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నన్ను ఎవడైనా పొగిడినా, నేను నన్ను పొగడతలు పెద్ద చేయను, నాకు ఇష్టం లేదు చేయను. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం. సో చాలామంది ఛానల్స్ లేపుతున్నారు, అన్నీ లేపుతున్నారు, అందరు పాజిటివ్ చెప్తున్నారు. నా నోటి నుంచి పాజిటివ్స్ ఉంటే మీకు ఏమొస్తా నాకు అర్థం కావట్లేదు. నన్ను అడిగితే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ క్రిటికల్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ అంటే నువ్వు వేస్ట్ రా, రాజమౌళి గారు వేస్ట్ అండి, ఆయన సినిమా తీసి ఎలా అన్నాను ఎప్పుడు లేదు కదా. సో నేనేమంటానంటే అక్కడ ఉన్న పాయింట్ ఏంటి, నేను అది కూడా నేను అలసిందే నా క్రిటిసిజం ప్రతిది, దేర్ ఇస్ సమ్ సబ్స్టెన్స్ బిహైండ్ ఇట్. అంటే అది బాగాలేదని అనుకోని అలా కాకుండా, అదొకటి ఉంది, ఇలా జరిగింది, నాకు ఇది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జెన్యున్గా ఎవరైనా క్రియేటర్ చూస్తున్నా, అప్కమింగ్ క్రియేటర్ చూస్తున్నా, ఏమో చూసి లాజికల్గా అనిపిస్తే ఫాలో అవుతారు, లేకపోతే అంత సినిమా లేదనుకోండి మనకి, బట్ ఓకే, దట్ ఈస్ మై ఇంటెన్షన్. అంతేగాని ఏదో నెగిటివ్ చెప్పేసి నెగిటివ్ నా కొడక అంటే, కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు వినరు, అలా చెప్పి వేస్ట్. కానీ కొంచెం వినే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నెగిటివ్ అనుకున్నాను అనుకోనివ్వండి, బట్ దట్ ఈస్ మై మెయిన్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఎవడైనా పెయింటింగ్ వేసాడు, నేనే ఉన్నానండి, నా వర్కే ఉంది, ఒకటి చెప్తున్నాను అంటే అన్నాను సూపర్ అన్న, అన్నాను తోప అన్న, బార్బల్ ఇస్ ద బెస్ట్ అన్న, ఎవరికి నాకేం వస్తుంది దాంతో చెప్పండి. కొంచెం ఆనందం వేస్తుంది కాదనట్లేదు, కానీ ప్రదే కొంతమంది ఉన్నారు ఫస్ట్లో చెప్పారు ఏంటంటే, ఇలా ఇటు తిరిగి మాట్లాడు, లిప్సింగ్ సరిగ్గా లేదు, లేకపోతే బ్యాక్గ్రౌండ్లు మార్చు, బట్టలు మార్చు, ఆ బొచ్చి ఏంటి, ఇలా చాలామంది కమెంట్స్ చేశారు. వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలుసు, ఏంటంటే మనం బాగుపడాలని చెప్పి కొన్ని మంచి కరెక్షన్స్ చెప్పారు, ఫాలో అవుతున్నాను. అలానే ఈ జరిగిన ఎక్స్పీరియన్స్లో నాకు నచ్చిన, నేను తీసుకోగలిగిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా పక్కన పెట్టు, పాజిటివ్ నెగిటివ్ సపరేట్ చేసి నువ్వు ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నావు, అలా కాకుండా ఒక పాజిటివ్ ఒక సెట్ చెప్పు, తర్వాత నెగిటివ్ ఒక సెట్ చెప్పు, జనాలకు క్లారిటీ వస్తుంది. నువ్వు ఒక పాజిటివ్ చెప్పి ఒక 10 నెగిటివ్ చెప్పి మళ్ళీ ఒక పాజిటివ్ చెప్తే జనాలు ఏంటంటే అక్కడితో కట్ చేసేసి మీరు నెగిటివే చెప్తున్నాడు అంటున్నారు. సో ఆ పార్ట్ ఒకటి నచ్చింది. ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ సమ్ పాజిటివ్ పాయింట్స్, ఆర్ లేకపోతే సెగ్రిగేట్ చేసేది, ఇవి పాజిటివ్స్ అండి, ఇవి నెగిటివ్స్ అండి, అలా సపరేట్ చేస్తే ఎవడికి కాస్తున్నాడు చూసుకుంటాడు, ఆ క్లారిటీ ఉంటుంది. అదొక ఫీడ్బ్యాక్ నాకు నచ్చింది, ఐ విల్ ఫాలో దట్. ఇంకా కొన్ని టైం వేస్ట్ ఎవరాలు ఉంటాయండి, నీ సినిమా చూడడం రాదరా, నీ టేస్ట్ ఎంతరా, నువ్వు దరిద్రరా, థ్యాంక్ యూ సినిమా నచ్చింది, నీ టేస్ట్ ఎంతరా. ఇప్పుడు అలా అనుకుంటూ పోతే ఇప్పుడు ఎవడు ఆ హై హార్స్ నుంచి దిగడండి. అంటే నీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నా F3 సినిమా ఉంది, అచ్చి నీకు F3 సినిమా నచ్చిందా, ఇదో అలా అన్నావు అనుకోండి, అలా అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి టేస్ట్ ఆడది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది ఒకటైతే చాలా జ్ఞానోదయం అయిందండి, F3 సినిమా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇన్ ఎనీ డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్, చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలామంది తెలిసిన వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు, కానీ బయటికి లోపల ఎంజాయ్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. ఎవడి ఎంటర్టైన్మెంట్ వాడదు, ఎవడికి నచ్చదు వాడికి నచ్చితే, వీ ఆల్ హ్యావ్ వెరీ టేస్ట్, అది మీరు గమనించాలి, అది మీరు రెస్పెక్ట్ చేయాలి. కొంతమంది చేయట్లేదు, ఓకే, వాళ్ళ విజ్ఞత కదా వదిలేద్దాం, అది పిచ్చి లైట్. నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈ సినిమా నచ్చితే ఆ సినిమా నచ్చాలి, ఈ సినిమా బట్టి నీ టేస్ట్ తెలిసిపోతుంది అన్నారు అనుకోండి,
ఇట్స్ నాకు ఆ కమెంట్ చూస్తే మీ మీద ఒక క్లారిటీ వస్తుంది అనమాట, యువర్ చైల్డిష్ అని. సో ప్లీజ్, ఐ థింక్ విత్ ఏజ్ అండి, వాళ్ళ ఏజ్ గ్రూప్ నాకు తెలిసి ఇంటర్ అర్లీ బీటెక్ పిల్లలు అయి ఉంటారు మోస్ట్ లైక్లీ. వాళ్ళు ఏంటంటే, నీకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదు రా, మా అన్న సినిమా ఎందుకు నచ్చలేదు, నాకు నచ్చింది, మా ఫ్రెండ్కి నచ్చింది, వాడికి నచ్చింది, వీడు అందరికి నచ్చింది, నీకు ఎందుకు నచ్చలేదురా అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. దే విల్ గెట్ ఓవర్ ఇట్ అని అనుకుందాం. నెక్స్ట్, మెంటాలిటీ మారాలండి. ఇప్పుడు కొంతమంది చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ ఈజ్ ఏ కమాడిటీ, అర్థమైంది కదా మీకు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే క్లారిటీ వస్తుంది. మీకేమైనా కష్టం అయితే ఏ ప్రొడ్యూసర్ రాడు, ఏ హీరో రాడు, వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, మంచి డబ్బులు ఉన్నాయి, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. వాళ్ళు కష్టపడితే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళు ఏదో ఎవరిని దోచుకోనో రిచ్ అవ్వలేదు, పాయింట్ బీయింగ్ వాళ్ళని హెల్ప్ చేయరు, అలానే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయవు. ఇట్స్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి బియ్యం కొంటున్నావు, నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో టెన్షన్లు ఎంతో. ఇప్పుడు మీ ఆఫీస్లో మీ మేనేజరు వేసుకుంటాడు కదా, ఐ వాంట్ ద బెస్ట్ వర్క్, ఐ వాంట్ యూ టు బి ప్రొడక్టివ్, అది ఇది అని అంత ప్రొడక్టివ్ ఉండి అంత చేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత డబ్బులు సంపాదిస్తారు కదా. సినిమా దగ్గరికి వెళ్ళేదానికి మాత్రం ఎందుకండి, అయ్యో పాపం కొత్త డైరెక్టరు ఫస్ట్ టైము, అరే ఇలాంటి స్టోరీలు ఎంకరేజ్ చేయకపోతే మన సినిమా ఇండస్ట్రీ. ఇవన్నీ వేస్ట్ ఎవ్వరాలు, బీ వెరీ రూత్లెస్. మీరు ఎంత రూత్లెస్ ఉంటే అంత బ్యూటిఫుల్ సినిమాలు బయటకు వస్తాయి. ఎగ్జాంపుల్, షాప్కి వెళ్ళారండి, షాప్కి వెళ్ళి మీరు చెప్తే మీ జీతంతో వెళ్ళు పప్పు కొన్నారండి, కిలో కిలో పప్పులో రాళ్ళు ఉన్నాయి, వాడు వచ్చేసి అయ్యో పాపం ఆ రైతు కూలి కష్టపడుతూ ఉంటే రెండు మూడు రాళ్ళు పడ్డాయండి తీసుకోండి పర్లేదంటే ఓ అయ్యో పాపం అని తీసుకుంటారా? లేదుగా, అక్కడ అలాంటి వాటిలో గొడవ పడతారు. ఇక్కడికి వచ్చేసి మాత్రం సెకండ్ బింబిసారాకైతే నాకు కొన్ని కమెంట్లు చూస్తే నాకు మైండ్ పోయిందండి. హీరోయిన్లకి ఈ సినిమాలో రోల్ లేదంటే పార్ట్ 2లో ఇస్తారా? పార్ట్ 2 గురించి అది వచ్చినప్పుడు మాట్లాడదామండి, పార్ట్ 1 గురించి కదా మన రివ్యూ మన మూవీ. అక్కడ ఏదో జరగబోతుంది, ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వలేదు, మరి స్క్రిప్టింగ్ ఏరియాస్లో మనకు తెలియదు. అలాంటి దానికి చెప్తున్నా కదా, కొంతమంది బ్లైండ్ ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే అదొక ఫినామినన్ ఉంటుంది, ఏంటంటే సినిమా ఇట్స్ అన్ ఎపిక్ ఫిల్మ్, అందరు కలిసి ఒకటి ఒక గుంపు అయిపోయి ఇది బాగుంది, నీకు ఎందుకు నచ్చలేదు, ఇది నచ్చలేదని నువ్వే తప్ప అంటారు. నాకు ఇంక ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఇట్స్ ఎ రివ్యూ, ఇట్స్ అన్ ఒపీనియన్. నాకు నచ్చలేదు అనుకోండి, నేను కరెక్ట్ అని ఒకటి చెప్పలేదే, నేను కరెక్ట్ నేనే కరెక్ట్ అని నేను చెప్పినా లేదుగా. ఇప్పుడు అసలు కరెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు 100 మంది కలిసి సినిమా బాగుంది అన్నారు, నేను ఒక్కటి బాగాలేదన్నాను, ఇప్పుడు 100 మంది కరెక్ట్ నేను రాంగా? లేదు. ఇట్ ద సేమ్ టైం 100 మంది సేమ్ థింగ్, ఇప్పుడు నేను చెప్పింది అయింది సినిమా ఫ్లాప్ అయింది అలా కూడా ఆచార్య నచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి జనాలు. సో మనం ఏం చేస్తాం దానికి? వెళ్ళిపోయి వాళ్ళు మార్చేస్తావా, కొడతావా, తిడతావా? ఎవడు ఒపీనియన్ వాడదండి, అలాంటి మార్చలేం కదా. సో జస్ట్ సెట్ బ్యాక్ చిల్ అండ్ ఎంజాయ్. అవును, ఇంతకీ ఇంతసేపు మాట్లాడి మన ఫ్యాన్ బాయ్ ఎడిగిపోయాడు. అరే నువ్వు వానికి ఆ వాట్సాప్ ఫార్వర్డ్ చేయవానికి, ఈ బిర్యానీ గాడు ఎవడు మన బిర్యానీ మీద రివ్యూ రాసిన రాడు వానికి, ఎంత నువ్వు రా, కమెంట్ లైక్ చేయను, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. నువ్వు వాడిని వదలొద్దు, వాడిని మామూలు వదలొద్దు, వేరే ఛానల్లో కూడా వెళ్ళాడిని తిట్టి దొబ్బాలి. మనకు నచ్చింది వానికి ఎందుకు నచ్చలేదురా? వాడు అవ్వడాడు, వాడు టేస్టే రాంగు, వాడు మనిషే రాంగు, వాడు పతనం మొదలైంది. సో ఇదనమాట, నేనైతే పెద్ద ఫీల్ అవ్వలేదు, మీరు ఫీల్ అవ్వకండి, అది నా పాయింట్ అనమాట. సో చూసుకోండి బాల్ పిచ్ మీటింగ్స్ కలదమని వచ్చారు, రివ్యూలు వస్తూనే ఉంటాయి, మనం తగ్గం తగ్గేదేలే, ఎప్పుడు తగ్గేదేలే. ఓకే, సంథింగ్ సీ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీక్.